అందరికి నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగు సినిమా ఆడియన్స్కి, నాన్నగారు అభిమానులకి, నా అభిమానులకి సిన్సియర్ థ్యాంక్స్. జనవరి 11నే సంక్రాంతి పండుగ మాకు ఇచ్చారు. సిన్సియర్ సిన్సియర్ థ్యాంక్స్. ఇవాళ పొద్దున నేను, దిల్రాజు గారు, అనిల్ శంకర్ గారు నిన్న వచ్చిన షేర్స్ మాట్లాడుకుంటుంటే ఇది ఒక మిరకల్ అని చెప్పచ్చు. ఒక మ్యాజిక్ ఫీల్ అయ్యాము. నిజంగా మైండ్ బ్లాకింగ్ ఎక్స్పీరియన్స్. హ్యాట్స్ ఆఫ్ టు ద ఆడియన్స్ ఆఫ్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ టెక్నీషియన్స్ అందరికీ థ్యాంక్స్. యుగంధర్, నేను మర్చిపోయే లోపల ఫస్ట్ నీకే థ్యాంక్స్ చెప్పాలి. తమిరాజ్ గారు, శేఖర్ మాస్టర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఆల్ ద యాక్టర్స్. తర్వాత నిన్న నేను సినిమా ఎప్పుడు నా పిల్లలతో చూస్తాను. సెంటిమెంట్ నాకు ఎప్పుడు రిలీజ్ రోజే. దానికి ముందు డబ్బింగ్ అవన్నీ చెప్తాను, కానీ సినిమా మాత్రం నా పిల్లలతోనే చూస్తాను. ఎప్పుడు చూసినప్పుడు విజయశాంతి గారిని ఈవినింగ్ కలిసాను. కలిసినప్పుడు ఆ క్యారెక్టర్ ఆవిడ తప్ప ఇంకెవరు చేయలేదు. ఐ టోల్డ్ దిస్ బిఫోర్, బట్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎక్సెప్టింగ్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. ఇక నాకు బాగా నచ్చిన టెక్నీషియన్స్ రామ్ లక్ష్మణ్ మాస్టర్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఒక ఆడియన్స్ లాగా ఉంటారు, టెక్నీషియన్స్ లాగా ఉండరు. అందుకే అనిల్ గారు కూడా చెప్పాను, ఒకసారి వాళ్ళకి కథ చెప్పండి అని. ఒక లాస్ట్ దూకుడు తర్వాత నేను చేసిన సినిమాలన్నీ ఒక కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మ్స్, చాలా గొప్ప సినిమాలు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. శ్రీమంతుడు, భరత్ అని నేను, మహర్షి, వాటికి ఎక్కడో స్క్రిప్ట్కి సరెండర్ అయిపోవాలి. సో మాస్టర్స్ ఇందాక అన్నట్టు నాన్నగారు అభిమానులు కానీ, నా అభిమానులు కానీ, జనరల్ ఆడియన్స్ కానీ, దే ఫెల్ట్ ద మహేష్ బాబు వాట్ దే సా ఇన్ దూకుడు, ఐ ఫెల్ట్. సో అందుకే మాస్టర్లు అన్నారు, ఏంటి బాబు అలా స్టిఫ్ కన్నా, స్టిఫ్ అంటే అలానే నడవాలి మాస్టర్ ఆ కథల్లో. నేను ఒక ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యా సడన్గా మళ్ళీ అలా చేయొచ్చు కదా అని. బట్ ఐ హ్యాడ్ అన్ అదర్ కమిట్మెంట్. సో ఆయనతో చెప్పాను ఒక 1 ఇయర్ తర్వాత చేద్దామని. సో అసలు నో ప్రాబ్లమ్ సార్, నేను కూడా ఇంకో సినిమా చేస్తానన్నాడు. బట్ F2 చూసిన తర్వాత నాకెందుకో ఆయన చెప్పిన కథ ఇప్పుడు చేస్తే బాగుంటుంది కదా అని అనిపించింది. ఇమీడియట్గా ఆయనకు చెప్పడం జరిగింది. ఆయన అసలు ఒక 2 మంత్స్ మొత్తం రాసేస్తాను సార్, ఆల్రెడీ అయిపోయిన స్క్రిప్ట్ అని చెప్పారు. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐ టుక్ దట్ డెసిషన్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ సార్. అలానే ఇక రష్మిక, సినిమా షూటింగ్ జరిగేటప్పుడు ఇన్ని మంచి మాటలు చెప్పలేదు. ఒక పెద్ద బ్లాక్ బస్టర్ ఇస్తే కానీ ఇన్ని మంచి మాటలు చెప్పావా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ స్వీట్ వర్డ్స్. ఇక నిన్నటి నుంచి నేను ఫీల్ అయిన ఎక్సైట్మెంట్ చాలా కొత్తగా ఉండింది. జర్నీ చాలా కొత్తగా ఉండింది. ఎస్పెషలీ నాన్నగారు అభిమానుల దగ్గర నుంచి కానీ, నా అభిమానుల దగ్గర నుంచి కానీ, నా పర్ఫార్మెన్స్కి వాళ్ళు రియాక్ట్ అయిన విధానం కానీ, ఇట్స్ చాలా, అసలు చాలా ఆనందంగా ఉంది. ఐ థింక్ దట్ ఫుల్ క్రెడిట్ ఐల్ గివ్ ఇట్ టు అనిల్ రావుపూడి, నాట్ ఫర్ ఎనీ వన్ ఎల్స్. ఎందుకంటే ఈ కథ చెప్పిన దగ్గర నుంచి, షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇది ఏదైతే రియాక్షన్ ఉందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హీ ఎక్స్పెక్టెడ్ దట్, హీ న్యూ దిస్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్. అండ్ థ్యాంక్ యూ అగైన్ సార్. అలానే ఇక దేవి, హీస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్స్. చాలాసార్లు చెప్పాను, దేవి సినిమా చేస్తే నాకు చాలా ఒక ఐల్ బీ వెరీ పీస్ఫుల్. ఎందుకంటే నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటే చాలా ఇంపార్టెంట్ సినిమాకి. సో అది దేవి చేతుల్లో ఉందంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ అల్లూరి సీతారామరాజు ట్రాక్ వచ్చినప్పుడు, ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చినప్పుడు నాకే గూస్ బంప్స్ వచ్చినాయి. ఐ టోల్డ్ దేవి దట్, థ్యాంక్ యూ దేవి. అండ్ మోర్ దెన్ దట్, ఒక మైండ్ బ్లాక్ సాంగ్ లాంటిది కంపోజ్ చేసి అనిల్ గారు, మరి వాళ్ళు ఏమనుకున్నారో తెలీదు, నన్ను కన్విన్స్ చేసి, సరే నేను చేసి, ఓకే నేను చేస్తాను మీకోసం చేస్తానని చెప్పి చేసి, ఇవాళ ఈ రియాక్షన్ అది వచ్చిందంటే అది నేనే నమ్మలేకపోతున్నాను. ఒక పెద్ద సూపర్ డూపర్ సెట్ సినిమాకి ఎంత రియాక్షన్ వచ్చిందో దానికన్నా ఎక్కువ రియాక్షన్ వచ్చింది ఒక పాటకి. అది నిజంగా నాకే అర్థం కాలేదు. అది మరి మీరు ఏమనుకున్నారో తెలియదు సార్, దేవి ఏమనుకున్నారో తెలియదు, శేఖర్ మాస్టర్ ఏమనుకున్నారో తెలియదు, కానీ నాకు మాత్రం ఒక కొత్త ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది. ఇంత రియాక్షన్ నా 20 ఏళ్ల కెరీర్లో రాలా ఒక మైండ్ బ్లాక్ సాంగ్కి వచ్చింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇక మా ప్రొడ్యూసర్ అనిల్ శంకర్ గారు, హీస్ మోర్ లైక్ ఫ్యామిలీ. దూకుడు నుంచి పరిచయం నాకు. ఆయనకి నాన్నగారు అంటే విపరీతమైన ఇష్టం. సో ఆయన రియాక్షన్ ఏంటంటే, ఆయన మాటల కన్నా ఆయన బాడీ లాంగ్వేజ్ ఇష్టం నాకు. ఏమైనా నచ్చిందంటే, సో అలానే నిన్నటి నుంచి మొన్నటి నుంచి ఉన్నాడు ఆయన. థ్యాంక్ యూ సార్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ అ ఫోర్స్ బిహైండ్ అస్. అలానే దిల్రాజు గారు, ఇట్స్ అవర్ హ్యాట్రిక్ కాంబినేషన్. ఇంకా డబుల్ హ్యాట్రిక్ కొడతాం సార్, ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఆగలేదు. అండ్ థ్యాంక్ యూ అగైన్ మీడియా, ఎవ్రీబడి. ఈ సినిమా శిరీష్ గారు ఇందాక అన్నట్టు ఇప్పుడే ఫస్ట్ డేనే అయింది, ఇంకా పండగ ఉంది, పండగ రాబోతుంది. అండ్ ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. నాన్నగారు అభిమానుల తరపున, నా అభిమానుల తరపున, మా టెక్నీషియన్స్ తరపున అనిల్ రాపూడి గారు ఇక్కడ రండి సార్.
అగ్గేవండి సార్. థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇలాంటి మూమెంట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. సూపర్, వండర్ఫుల్. దయచేసి రాజుగారు, మీరు బిఏ రాజుగారు, కింగ్ రాజుగారు కాదు, పాడండి ఆడండి అంటే. ఓకే, థ్యాంక్ యూ. ఇది టీఎఫ్సీజీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీ, బాయ్. హాయ్, హలో, నేను మీ స్నిగ్ధ, టీఎఫ్సీసీ లైవ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ అంకిత మహారాణా, లవ్ యూ ఆల్. Yes, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేన్నా దేన్నేంటండి? ఇదిగో టీఎఫ్సీసీ లైవ్, దీని గురించి మాట్లాడుతాను. నా పేరు సత్యప్రకాష్, లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ లవ్య. టీఎఫ్సీసీ లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరింత ఎక్సైటింగ్ కంటెంట్ కోసం ఎప్పుడు యూట్యూబ్లో, ఆన్లైన్లో ఉంటూనే ఉండండి. దిస్ ఇస్ లవ్య సైనింగ్ ఆఫ్. బాయ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. అందరికి నమస్కారం, దిస్ ఇస్ గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. హాయ్, అందరికి నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ.